दलित गिरीजन आत्मगौरव दंडोर सभ सन्नाहकाल भाग निजामाबाद जिला कमरपल्ली मंडल में जिला कांग्रेस कमिटी अध्यक्ष मंडल मोहन रेड्डी पत्रिका समावेश निर्वहिंचार। मुख्यमंत्री एन कैनिफेस्टो ये हामी अमलपरचों में सिद्धुति चूप्चे एक्डते बै एलक्षन उदाहरण को दुबाक कावचु नागार्जुन सागर कावचु अदे विधा जीहेचमसी कावचु एलक्षन इपड़ू हुजूराबाद एलक्षन हामील नेरवे विफल प्रयत्न चुस्टी विषयानी गमन काबट्टी मंत्रीगार मैं ने चपड़े మీరు రాజీనామా చేస్తే ఈ నియోజకవర్గం నుండి దళిత గిరిజనులందరికీ కూడా 10 లక్షల రూపాయల దళిత బంధు వస్తది। ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో అవుతది। అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అరులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వస్తాయి। దండోర కార్యక్రమంలో భాగంగా నిన్న మూడు చింతలపల్లిలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలకు దిమ్మ తిరిగినటువంటి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి వాడు పిచ్చిలేసిన కుక్కలాగా రేవంత్ రెడ్డిపై ఒక సర్వసభ్యం తలదించుకునే విధంగా మాట్లాడిన మాటలను జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది। ఈ మంత్రులు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత టిఆర్ఎస్ మంత్రులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రమైన ఒత్తిడికి అభద్రత భావానికి గురై రేవంత్ రెడ్డిపైన లేనిపోని మాటలు మాట్లాడుతున్నటువంటి వీళ్ళకు ప్రజలు రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్తారు। ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డి చెప్పినట్టు వీళ్ళకు ఉన్నది ఇంకా 20 నెలలు మాత్రమే ఆ తర్వాత వీళ్ళంతా కూడా శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందనే విషయాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణాబాద్ నియోజకవర్గంలోని 64 తండాల గిరిజనులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే సతీష్ కుమార్। ఇది మనందరికీ తెలుసు ఒక సాంప్రదాయ పదంగా ఈ రోజు 9వ రోజు 10వ రోజు 9 రోజుల తర్వాత బ్రహ్మాండంగా మనమైతే వరి పొలాలు గాని లేకపోతే ధాన్యం మీద పెడతాము మంచిగా అవన్నీ కూడా గోదావరిని కూడా మంచిగా ఎదిగి ఇవాళ మనం చూస్తున్నాం ఎంత మంచిగా వచ్చినాయి అది ఎంత మంచిగా ఎదిగితే అంత మంచిగా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఒక నమ్మకం అమ్మవారి మీద ఉంటుంది కాబట్టి ఆ నమ్మవారిని అమ్మవారి యొక్క నమ్మకాన్ని ఇక్కడ వెళ్ళిపుచ్చుకోవడానికి ఈరోజు తీజ్ ఉత్సవాలు చేస్తున్నారు। దీని ప్రత్యేకత ఏంది కదా అంటే ఇవాళ మహిళలు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని అమ్మవారికి సేవలు చేసుకొని 9 రోజులు కూడా వాళ్ళు ఇక్కడ ఆ నవధాన్యాలను నానబెట్టి మంచి పెళ్లి తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా తీసేయడం జరుగుతుంది। దాంతోనే ఒక నమ్మకం ఏర్పడ్డది అందరికీ కూడా తప్పకుండా ఆ అమ్మాయికి వివాహం జరుగుతా సంవత్సరం అని చెప్పి ఒక నమ్మకంతో అందరూ ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత గొప్ప పండుగ ఇది మన అందరికీ తెలుసు ఒక సాంప్రదాయ పద్ధంగా ఈరోజు 9వ రోజు 10వ రోజు 9 రోజుల తర్వాత బ్రహ్మాండంగా మనమైతే వరి పొలాలు కానీ లేకపోతే ధాన్యం మీద పెడతాము మంచిగా అవన్నీ కూడా గోధుమలన్నీ కూడా మంచిగా ఎదిగి ఇవాళ మనం చూస్తున్నాం ఎంత మంచిగా వచ్చినాయి అది ఎంత మంచిగా ఎదిగితే అంత మంచిగా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఒక నమ్మకం అమ్మవారి మీద ఉంటుంది కాబట్టి ఆ నమ్మవారిని అమ్మవారి యొక్క నమ్మకాన్ని ఇక్కడ వెళ్ళిపుచ్చుకోవడానికి ఈరోజు తీజ్ ఉత్సవాలు చేస్తున్నారు। దీని ప్రత్యేకత ఏంది కదా అంటే ఇవాళ మహిళలు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం మదర్ తెరిసా జయంతి సందర్భంగా గజ్వేల్లోని మదర్ తెరిసా ట్రేడ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు। గజ్వేల్ పట్టణంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకురాలు ప్రపంచవ్యాప్తంగా సమస్త మానవాళికి సేవలందించి మానవ జీవితానికి వెలుగులు చూపించి మానవ సేవనే మాధవ సేవ అనే విధంగా ఆమె జ్ఞాపకార్థం ఆమె జయంతి వేడుక జరుపుకోవడం చాలా ఆనందదాయకం। ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆటో యూనియన్ అధ్యక్షుడు యూసుఫ్ గారు అలాగే ఉపాధ్యక్షుడు పంజాని నర్సింహ్ గారు మిగతా ఆటో మిత్రులు మా గజ్వేల్ పెళ్ళాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జగదీశ్వర్ గారు మా వార్డు కౌన్సిలర్స్ బాలమణి గారు దుర్గాప్రసాద్ గారు కిషన్ రెడ్డి గారు వార్డు కౌన్సిలర్ గోపాల్ రెడ్డి గారు ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి ఆ అవకాశం మీకు ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనం ఏ చేసే పని ఎప్పుడు కూడా చిన్నది అనుకోవద్దు। ఆటో డ్రైవర్ అయినా సరే అటెండర్ అయినా సరే కలెక్టర్ అయినా సరే మంత్రి అయినా సరే ఒక మనిషికి ఆపదలో ఉన్నప్పుడు ఆయనకు మనం ఇక సేవ చేసినట్టుంటే
జీవితాంతం మర్చిపోడు కాబట్టి మనకు మదర్ థెరిసా గారు చూపించినటువంటి బాట అదే కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఆటో మిత్రులు ఇక్కడ కేక్ కటింగ్ చేసి ఆమె జ్ఞాపకార్థం మనము నాలుగు ముచ్చట్లు మాట్లాడుకునే అవకాశం మీరు అందరూ ఇచ్చారు కాబట్టి మీ అందరికీ తరపున ఈ సందర్భంగా మరొకసారి మదర్ థెరిసా గారిని జ్ఞాపకం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మున్సిపల్ పాలకవర్గ సభ్యులందరి తరపున కూడా మీ అందరికీ మరొకసారి మదర్ థెరిసా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించే నైతిక హక్కు మంత్రి మల్లారెడ్డికి లేదని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రేవంతన నాయకత్వం రేవంతన నాయకత్వం అసభ్య పదజాలాలు వాడుతున్న మంత్రి మల్లారెడ్డిని వెంటనే మంత్రి పదవుల నుంచి మంత్రి ఖబర్దార్ మంత్రి మల్లారెడ్డి ఖబర్దార్ మంత్రి మల్లారెడ్డి అంటే ఆయన మీద అసభ్య పదజాలాలు కాకుండా మంచి మాటలతోని సంస్కారవంతమైన చర్చ చేయాలి. అవసరమైతే నువ్వే నువ్వు సిబిఐ ఇంక్వైరీ వేపించుకో, నేను రెడీగా ఉన్నా అని చెప్పు, అట్లా చెప్పు మాట్లాడాలి. కానీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఓ విలువలతో కూడిన రాజకీయం చేయాలి తప్ప నీ మాటలు గల్లీ స్థాయిలో కాదు. కనీసం బడికోయే చిన్న పిల్లాడు కూడా మాట్లాడు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు. రేవంత్ అన్న గెలిచింది నీకు షోయి లేదా? రేవంత్ రెడ్డి నీ అల్లుని మీద గెలిచిండు రాజశేఖర్ రెడ్డి మీద, మల్కాజ్గిరిలా నీ అల్లుని మీద గెలిచిండు అంటే నీ మీద గెలిచినట్టు కాదా? నువ్వు ఇంకా ఎందుకు ప్రగల్భాలు వలుకుతున్నావు? రేవంత్ అన్న రాజీనామా చేస్తే నువ్వు గెలిచుడు కదా, నీకు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. నువ్వు ఫస్ట్ నీ మంత్రి పదవికి రాజీనామా చేసి నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేసుకొని, నువ్వు అవినీతి పరుడు కాదు, నేను కష్టపడి సంపాదించిన పాలమ్ముకొని సంపాదించిన వ్యాపారాలతో సంపాదించిన అని నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చామకూరి మల్లారెడ్డి కార్మిక మంత్రిపై అతను చేసినటువంటి భూ కబ్జాల గురించి కేసీఆర్ గారికి మరి పత్రికా ముఖంగా తెలియడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారిపై మాట్లాడడం జరిగింది. ఏదైనా ఉంటే చర్చా వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారు మీరు రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నారు మల్లారెడ్డి గారు అని ముఖ్యమంత్రి గారికి సూచించిండు. మరి వెంటనే బర్తరఫ్ చేయాలి అతన్ని, అతనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇవాళ ఈటల రాజేందర్ పై చేయించావు కదా, మరి మల్లారెడ్డి మీద ఎందుకు చేస్తున్నామని చెప్పేటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటలు, దానికి కౌంటర్గా కార్మిక మంత్రి మల్లారెడ్డి గారు ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఒక కళ్ళు దాగిన కోతిలా వ్యవహరిస్తూ చిందులు దుంకుకుంటా ఒక చిల్లర మల్లర రాజకీయాల్లాగా అరే సాలే బీలే అన్నటువంటి అసభ్యమైనటువంటి పదజాలంతో రేవంత్ రెడ్డి గారిపై మాట్లాడడం ఇది అన్యాయం. ఇది ఎందుకంటే ఈ విధంగా రాజకీయాల్లో ఈ తప్పుడు మాటలు ఈ విధంగా అసభ్య పదజాలం మాట్లాడదని చెప్పి మీరు గౌరవనీయులు పెద్దలు, ఎందుకంటే వయసులో కూడా చాలా పెద్దవారు, మిమ్మల్ని మేము మరి సూచిస్తున్నాము. ఎందుకంటే మేము కూడా మత్తుగా తిట్టచ్చు మిమ్మల్ని బూతుల రకంగా, అది చర్చ కాదు. ఏదన్నా ఉంటే నువ్వు ఇవాళ కబ్జాలకు గురి చేసినావు అని చెప్పేదాన్ని ఉంటే నువ్వు ముందరకు వచ్చి మాట్లాడాలి, ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియాలి. నేను తప్పేయలేదు, నేను కొన్నాను చెప్పు. కానీ అనే ఈ విధంగా బూతులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలోని ఒక రాజకీయాల్ని మలుపు తిన్నటువంటి సమయంలో కళ్ళు దాగిన కోతిలాగా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు, ప్రజలు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా నిన్ను ఇల్లు కూడా దాటనీయకుండా నీపై దాడి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. బిడ్డ మల్లారెడ్డి గారు మీరు జర జాగ్రత్తగా మాట్లాడి సమస్య ఉంటే పరిష్కార దిశగా పోయి ఒక చర్చ ద్వారా మాట్లాడలేదు తప్పితే కళ్ళు దాగిన కోతిలాగా అసభ్య పదాలతో మాట్లాడద్దు అని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేపట్టగా రైతులు బారులు తీరారు. ఇప్పటికే 720 టన్నుల యూరియా పంపిణీ చేయగా మరో 1000 టన్నుల వరకు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఈఓ మిరుదొడి గారిని మా యొక్క మిరుదొడి సహకార సంఘం ద్వారా రైతులకు 23 గ్రామాలకు యూరియా సప్లై చేయించున్నాము. అందులో ఇప్పటి వరకు మాకు 720 టన్నుల యూరియా వచ్చినది, ఇంకా 1000 టన్నుల యూరియా అవసరం ఉన్నది. ఇటు యూరియాను మేము రైతులకు 23 గ్రామాలకు సప్లై చేస్తున్నాము. ఇది మా భక్తి వెంకటయ్య గారి ఆధ్వర్యంలో ఈ యూరియా సప్లై జరుగుతున్నది.
సిద్దిపేట జిల్లా బిరుదొడ్డి మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన బంటు రాజు కూతురు వివాహానికి ఎమ్మెల్యే రఘునందనరావు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు దేవరాజు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈరోజు బిరుదొడ్డి గ్రామానికి చెందిన బంటు రాజు వారి కుమార్తెనటువంటి బంటు రమ్య వివాహానికి పేదరికం ఉన్నటువంటి అమ్మాయి గారికి ఎమ్మెల్యే తక్షణ సహాయం కింద 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకు వచ్చే ప్రభుత్వ పథకాలు ఏమైనా సరే కళ్యాణ లక్ష్మి కావచ్చు సాధిక దేవైనా కానీ ముందు వచ్చేలా ఎమ్మెల్యే గారు కృషి చేపిస్తాము. ఎవరైనా సరే కడు పేదరికంతో ఉండి ఇలాంటి ఉన్న వారికి మా ఎమ్మెల్యే గారు ఇంత కొంత ఆర్థిక అందిస్తూనే ఉన్నారు. అలాగే ఈరోజు ఈ ఆర్థిక ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి రఘునందనరావు గారికి ఇతోటి బీజేపీ గ్రామ పక్షాన మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.